కరీంనగర్ నుంచి హుజరాబాద్ వెళ్లే రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును అసంపూర్తిగా వదిలేశారు పల్లెలను కలుపుతూ రహదారిని రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేశారు రహదారి ఇప్పటికే అరవై శాతం పైగా పనులు పూర్తయ్యాయి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ నియోజకవర్గంలోనే పనులు పెండింగ్ లో ఉన్నాయి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రభుత్వం కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంతో రోడ్డు పనులను నిలిపివేశారని తెలిపారు రోడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల యాభై ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పలుసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు ఇక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను యధేచ్ఛగా తోడుక వెళ్తుంది అయితే అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపట్లేదు అనే ఆరోపణలు వెళుతున్నాయి ప్రస్తుతం మనం మానకొండరు సమీపంలో ఉన్నటువంటి అన్నారం రహదారి మీద ఉన్నాం గత ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఈ రహదారి అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నది దాదాపు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన కొంగల్లాగానే ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి ఇసుకను యధగా తీసుకెళ్తున్నారు కానీ అభివృద్ధిని పట్టించుకునేటువంటి పరిస్థితి దాఖలా లేనటువంటి ఉంది స్థానికంగా కొంతమంది ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి ఎట్లా చూడవచ్చు దీన్ని ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది అధ్వానంగా రోడ్ దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగుతుంది ఇక్కడ నుంచే కాదు దాదాపుగా చూసుకుంటే జమ్మికుంట నుంచి వెళ్ళి కరీంనగర్ మనకొండ వరకు కూడా చూసుకుంటే కలవాటుల పరిస్థితి కానివ్వండి అక్కడ పూర్తయినటువంటి రోడ్డును చూసుకున్నా కూడా కలవాటుల వద్ద నీరు కలవాట్ల మట్టి పోసిండ్రు అది కోత గురై కలవాటులు కూలే పరిస్థితే ఉంది స్థానికంగా భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారు నాగరాజు ఉన్నారు వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూడొచ్చు ఇసుక రీచ్లు ఉన్నాయి ఇసుక రీచ్లు ప్రభుత్వం అధికారికంగా వేలం వేసింది దాంతో ఆదాయం కూడా వస్తుంది అయినా రోడ్లు బాగు చేసే పరిస్థితిలో లేదు ఎట్లా చూడవచ్చు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యము దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మానకొండూరు మండలంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతురు ఈ రోడ్డు హుజరాబాదు జమ్మికుంట వారికి వెళ్తుంది ఈ ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఇది ఒక కావాల్సుకొని ఇక్కడ ఈటల ఏంద్రు గెలిచిరు కాబట్టి ఈ యొక్క పని చేయొద్దనే ఉద్దేశం కొద్దిగా వాళ్ళకు ఉన్నది అని అనుకుని ఈ రకంగా ఎత్తుర్రు ప్రజలను ఇబ్బంది పెడుతురు ఈ యొక్క నియోజకవర్గానికి చెందిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు ఈ ఇసుకో క్వారీలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తక్షణమే దీనికి సంబంధించిన జిల్లా మంత్రి కానీ రసమయ్య బాలకిషన్ కానీ దాదాపు పోయినెల పన్నెండు తారీఖు వరకే క్లోజ్ చేస్తా అని చెప్పారు ఇక్కడ ధర్నాలు రాస్తారు ఒకరు చెప్తే మా భారతీయ జనతా పార్టీకి చెందిన మా నాయకులు ఈ గారిని కలిసిరు కలెక్టర్ని కలిసిర్రు ఎవరు కలిసినా డబ్బులు లేవని సాగు తప్ప మరి ఇసుక డబ్బులు అంతా ఇస్తారు ప్రజాస్వామ్యం ప్రజా దుర్నియోగం ఎందుకు సో మొత్తం మీద గత కొన్ని సందర్భాలలో ఇటు అధికారులను ప్రజాప్రతినిధులను రోడ్డు బాగు చేయండి అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించలేదు మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు ఇదంతా ఒక జమ్మికుంట హుదరాబాద్ వరకు కూడా ఉన్న లింక్ రోడ్ ఇది మానకొండ నుంచి అన్నారం రోడ్ మరి ద అధ్వానంగా మరీ అధ్వానంగా తయారైపోయింది ఇక్కడ ఉన్న వ్యవస్థ నాయకులు కానీ అధికారులు కానీ పట్టింపులు ఏంటి వ్యవహారం చేస్తారు ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది ఇంతకుముందు ఆల్రెడీ రోడ్డు వేడల్పు కార్యక్రమం కోసం ఓపెనింగ్లు చేసారు అందరినీ గ్రామస్తులు మెలిచారు గ్రామస్తులు కూడా తిరగబడ్డారు ఎన్నోసార్లు ధర్నాలు చేశారు రస్త చేశారు స్థానికంగా ఉన్న అధికార అధికారులు చూడ ఎవరు పట్టింపులు లేకుండా ఉన్నారు నాలుగు వందల ఇసుక మాఫియా లారీలు నడుస్తున్నాయి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వచ్చినప్పటికీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు అక్రమ ఇసుక దందా నడుస్తూనే ఉన్నది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పండి ఎట్లా చూడొచ్చు ఇంత రహదారి దుమ్ము దూలుతో ప్రమాదాలకు నిలవైంది ఎట్లా చూడవచ్చు ఇంకా అభివృద్ధికి నోచుకోవట్లేదు మరి స్థానిక అన్నారం గ్రామం నిత్యం యాభై ఆరు గ్రామాల నుంచి జమ్మిగూడ నుంచి కరీంనగర్ వెళ్తారు ఈ రహదారిపై దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రహదారి పనులు పూర్తి కావడం చాలా ఘోరంగా ఉంది ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అయినా అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామంలో అయితే మరీ ఘోరంగా ఉంది అర్ధరాత్రి అయితే చాలు రాత్రి రాత్రి వేళలో ఇసుక లారీలు అయితే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు వెళ్తున్నాయి వెనక వచ్చే వాహనాలకు దుమ్ము దులితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు దాదాపు ఇసుక ద్వారా ఆదాయం వస్తుంది వేగురుపల్లి లింగాపూర్ అన్నారం ఊటూరు ఇవన్నీ కానీ డబ్బులు ఎటు వెళ్తున్నాయి ఈ రోడ్లు ఇంత అద్వానం ఉంటుంది అవును ఇది హండ్రెడ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి తప్ప ఇంకోటి ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టినట్టుగానే ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాడు దాని లోపల దృష్టి పెడితే బాగుంటుంది సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేవలము ఆదాయం మీదనే దృష్టి పెట్టద్దు అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలి అభివృద్ధి ఫలాలు ఈ ప్రాంత వాసులకు చేరాలి ఈ రోడ్డును వెంటనే బాగు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా స్పందించి పూర్తి చేయాలని మనము కోరుకున్నాం కంపర్సన్ రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ మానకొండూరు నుంచి